ప్రధానమంత్రి శిశుల నాటిక బాగుంది. ఇది వెంటే చాలా బాగుంది. ఎంత చక్కగా చేసిన వారి పేర్లు, వారికి శిక్షణ ఇచ్చిన గురువు గారి పేర్లు అక్కడ చూడండి, స్లైడ్ మీద చూడండి. వారందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తూ చప్పట్లు కొట్టండి. సరే, మరి ఇప్పుడు మనం తర్వాతి కార్యక్రమం చేసే ముందు ఒక ప్రశ్న అడుగుతామా? నేను ఇందాక ఒక పద్యం చెప్పా కదా, ఈ పద్యం ఎవరు రాశారో తెలుసా? నాకు తెలుసు, కానీ మనం ప్రేక్షకులను అడుగుదాం. శృతి పాఠ్య తెలుగుదనము వంటి తీయదనము లేదు. పద్యం రాసిన ప్రముఖ కవి ఎవరు? ఈ పద్యాల్లో అన్నిటికీ నాలుగో పాదం లలిత సుగుణజాల తెలుగు బాల అని ఉంటుంది. ఈ ఆయన బిరుదు అసలు పేరు చెప్పండి. మరి ఈ ప్రశ్నకు జవాబు ఆలోచించే లోపల మనం ఇంకొక చక్కటి కార్యక్రమం చూద్దాం. తెలుగు వారికి వేమన పద్యాలు ఎంతో దగ్గరైన పద్యాలు. ప్రతి తెలుగువాడి జీవనానికి ఎంతగానో ఉపయోగపడే జీవిత సత్యాలను, పాఠాలను మనం ఈ వేమన పద్యాల ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పరమర పేనో ప్రకాశం చదువుతున్న విద్యార్థులు కట్టే వేమన పద్యాల త్వరణం చూద్దాం. వాళ్ళని మీ చప్పట్లతో ఆశీర్వదించండి. అనగనగా రాగ మతిశైలు చుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడుతూ ఉంటే ఏ పాట అయినా వస్తుంది, తింటూ తింటూ ఉంటే వేపాకైనా తీయగ ఉంటుంది. అలాగే ఏ పనైనా సాధనం చేస్తూ ఉంటే వస్తుంది. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు ఎలుకతోలు తెచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఒరే పడుతాయి, నేను చెప్పమనేది పద్యం కదా. ఇప్పుడు ఈ పద్యం ఎవరు చెప్తారు? ఎలుక చర్మాన్ని ఎన్ని రోజులు ఉతికినా దాన్ని నల్ల రంగు పోయి తెల్ల రంగు రాదు. కర్ర బొమ్మని ఎంత కొట్టినా పలకదు.
అలాగే చెడ్డవాడు తన చెడ్డ గుణాలు ఎప్పటికీ వదలడు. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మేడి పండు పద్యం ఎవరు చెప్తారు? మేడి పండు చూడ మేలిమై ఉండును, ఆకలిగా ఉందా? ఇప్పుడు కొద్దిసేపులో విందు భోజనం చేస్తాం కదా, చెప్పు చెప్పు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట వెచ్చి చూడ పురుగు ఉండును, పిరికివాణి మదిని బింక మీలాగున విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగా చెప్పావు తల్లి. కరిష్మాను దీన్ని అర్థం చెప్పు. మేడి పండు పైన అందంగా కనిపిస్తుంది, కానీ ఒలిస్తే అన్న పురుగులుంటాయి. అదే విధంగా పైన ధైర్యంగా కనిపించిన పిరికి వాడు మనసులో పిరికితనమే ఉంటుంది. శభాష్, ఈరోజు చాలా పద్యాలు నేర్చుకున్నాం. అందరూ పరీక్షకి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పరీక్ష సమయంలో కలుద్దాం.